हाय फ्रेंड्स, देवयानी शुक्राचार्युडु कथ चदुवुतुन्नानु। इप्पुडु नेनु शर्मिष्ठ कथ चदुवुतुन्नानु। वृषपर्वुडु अने ओक राक्षसराजु कूतुरु शर्मिष्ठ। शुक्राचार्युडु वृषपर्वुडु गुरु। वृषपर्वुडिकि शुक्राचार्युडु अंटे विपरीतमैन भक्ति भयमु। ఆయన తన మృత సంజీవని విద్య వల్ల చనిపోయిన రాక్షసులను ఆయన బ్రతికించడం ఒక కారణమైతే, ఆయనకు కోపం వస్తే శాపం పెడతాడనే భయం కూడా ఉండేది. శర్మిష్ఠ దేవయాని స్నేహంగా ఉంటూ ఉండేవారు. శర్మిష్ఠకు తను రాజకూతుర్ననే అహంకారం చాలానే ఉండేది. ఒకసారి శర్మిష్ఠ దేవయాని మరికొందరు చెలికెత్తలు కలిసి వనవిహారానికి వెళ్ళారు. అక్కడ కొలనులో స్నానం చేద్దామని తమ తమ దుస్తులను ఒడ్డున ఉంచి నీడలోకి దిగుతారు. కాసేపు నీళ్ళలో సరదాగా గడిపి స్నానం చేసి ఒడ్డుకు వద్దామనుకునే సమయంలో పెద్ద గాలి మొదలవుతుంది. దానితో హడావిడిగా బయటకు వచ్చి గాలికి చెల్లా చెదిరైన తమ దుస్తులను తీసుకునే హడావిడిలో దేవయ్య అనే తొందరలో పొరపాటున శర్మిష్ఠ దుస్తులు ధరిస్తుంది. శర్మిష్ఠ విధులేక దేవయ్య అనే దుస్తులు ధరిస్తుంది. నేను రాజకుమారుని, నీ తండ్రి నా తండ్రి ఇచ్చే జీతం తీసుకుని బతుకుతున్నాడు. నా దుస్తులు ధరించడానికి నీకెంత ధైర్యం అని నిందిస్తుంది. దేవయాని తాను కావాలని ధరించలేదని, పొరపాటున అలా జరిగిందని ఎంత చెప్తున్నా వినకుండా చాలా చులకనగా మాట్లాడుతుంది. అప్పుడు దేవయానికి కోపం వస్తుంది. మా నాన్న లేకపోతే మీ నాన్నకు జీవితమే లేదు, ఆయన వల్లనే మీరు హాయిగా రాజభోగాలు అనుభవిస్తున్నారు అని ఎదిరించి మాట్లాడుతుంది. అప్పుడు శర్మిష్ఠ కోపంతో దేవయానిని తన చెలికత్తల సహాయంతో ఒక పాడుపడ్డ కోపంలోకి తోసేసి వెళ్ళిపోతుంది. దేవయాని ఎవరైనా నాకు సహాయం చేయండి అని గట్టిగా కేకలు వేస్తూ పిలుస్తూ ఉంటుంది. అక్కడికి యయాతి అనే రాజు వేటకే వచ్చి దారి తప్పిపోయి ఆ బావి దగ్గరకు వస్తాడు. ఆ అరుపులు నూతిలోంచి వస్తున్నాయని తెలుసుకుని నూతిలోకి తొంగి చూసి అద్భుతమైన సౌందర్యవతి అయిన దేవయాని చూస్తాడు. ఆమెకు తన కుడి చేయి అందించి నూతిలోంచి బయటకు లాగుతాడు. నా కుడి చేతిని పట్టుకుని పాణిగ్రహణం చేసావు కనుక నాకు నీతో వివాహం అయిపోయినట్లే, నన్ను యథావిధిగా పెళ్లి చేసుకుని అడుగుతుంది. ఆమె శుక్రాచార్యుని ముద్దుల పుత్రం తెలుసుకుని కాదంటే ఆయన శాపం ఇస్తాడని భయపడి సరేనంటాడు యయాతి. యయాతిని తండ్రి దగ్గర పిలుచుకుని వెళ్ళి శర్మిష్ఠ చేసిన పనిని యయాతి తనను రక్షించిన విధాన్ని ఏడ్చుకుంటూ చెప్తుంది. యయాతిని పెళ్లి చేసుకుంటానని చెప్తుంది, అక్కడే వివాహం చేసుకుంటుంది. యయాతి ఆమెను రాజమర్యాదలతో తర్వాత పిలుచుకుని వెళ్తానని చెప్పి తన రాజ్యానికి వెళ్ళిపోతాడు. తర్వాత దేవయాని శర్మిష్ఠను ఆమె తండ్రి అయిన వృషపర్వుణ్ణి శిక్షించాలని పట్టుబడుతుంది. ఆమె మీద ప్రేమతో శుక్రాచార్యుడు వృషపర్వుణ్ణి పిలిపించి ఆయన కూతురు చేసిన నిర్వాహం చెప్పి తాను ఇక మీద నీకు గురువుగా ఉండను, రాజు విడిచి వెళ్ళిపోతానని నిర్మిస్తాడు. వృషపర్వుడికి దిక్కు తోచకుండా అయిపోతుంది. శుక్రాచార్యులు లేకపోతే ఎలా అని, నా కూతురికి మీరు ఏ శిక్ష వేయదలుచుకుంటే ఆ శిక్ష వేయమని, మీరు రాజ్యం విడిచి వెళ్ళవద్దని బ్రతిమలాడతాడు. నా కూతురు దేవయాని శర్మిష్ఠకు ఏం శిక్ష వేయాలో నిర్ణయిస్తుందని చెప్తాడు. శుక్రాచార్యుడు దేవయానిని పిలిచి వృషపర్వుడు నీవే ఆమెకు ఏం శిక్ష వేయాలో చెప్పమని అడుగుతాడు. అప్పుడు దేవయాని, నేను ఎప్పుడు యయాతి మహారాజు గారి భార్యను, నేను కాపురానికి వెళ్ళేటప్పుడు నా వెంట దాసిగా శర్మిష్ఠ వారిని తను పెళ్లి చేసుకోకుండా జీవితాంతం తనకు సేవలు చేయాలని షరతు పెడుతుంది. ఇది లేక కూతుర్ని ఒప్పించి దేవయాని వెంట దాసిగా పంపిస్తాడు. దేవయాని యయాతికి తనతో తప్ప వేరెవరితో సంబంధం పెట్టుకోకూడదని, అతనికి వారితో సంతానం ఉండకూడదని నియమం పెడుతుంది. రాణి అయ్యాక దేవయాని శర్మిష్ఠకు దూరంగా ఉన్న తోటలో ఒక ఆశ్రమంని తయారు చేయించి అందులో ఉంచుతుంది. శర్మిష్ఠ అందం చూసి అయ్యాతి ఆమె వల్ల పడతాడేమో అని కొంచెం భయం దేవయానికి. దేవయానికి అయ్యాతి వల్ల యదు తుర్వసుడు అనే కొడుకులు పుడతారు. ఒకసారి అయ్యాతి శర్మిష్ఠ ఉండే తోటకు వెళ్ళడం తటస్థిస్తుంది. అక్కడ శర్మిష్ఠను చూస్తాడు. శర్మిష్ఠ ఆమె సౌందర్యానికి ముగ్ధుడవుతాడు. ఆమెను నీవెవరివైనా అడుగుతాడు. ఆమె దేవయాని చేసిన పని గురించి చెప్పి నాకు కూడా పెళ్లి చేసుకునే హక్కు ఉందని, దాన్ని లేకుండా దేవయాని చేసిందని తనకు పిల్లలు కావాలని చెప్పి ఏడుస్తుంది. యయాతికి జాలి కలుగుతుంది. ఆమె మీద మోహం కూడా కలుగుతుంది. ఆమెతో రహస్యంగా కాపురం చేస్తాడు. శర్మిష్ఠ కథడి వల్ల ద్రోహి అనువు పూరుడు అనే కొడుకులు పుడతారు. ఈ విషయం ఎలాగో తెలుసుకున్న దేవయాని యయాతిని నిందిస్తుంది. నియమభంగం చేశాడని తన తండ్రికి ఫిర్యాదు చేస్తుంది. శుక్రాచార్యుడు నీకు వార్ధక్యం వచ్చుగాక అని శాపం ఇస్తాడు. అప్పుడు యయాతి, గురువర్య నన్ను క్షమించి నన్ను శాప విముక్తం చేయండి,
నాకింకా కామోపభోగముల మీద ఆశ తీరలేదు అని ప్రార్థిస్తాడు. శుక్రాచార్యుడు ఎవరైనా నీ వార్ధక్యం తీసుకుని తమ యవనాన్ని నీకు ఇవ్వగలిగితే నీకు యవనం వస్తుంది, నీకు కాంక్షలు తీరాక మళ్ళీ అతనికి ఆ యవనం తిరిగి ఇచ్చివేయచ్చు అని చెప్తాడు. ఏయాది దేవయాని కొడుకుని పిలిచి మీలో ఎవరైనా నా వృద్ధాప్యాన్ని తీసుకుని మీ యవనాన్ని నాకు ఇవ్వగలరా అని అడుగుతాడు. అప్పుడు వాళ్ళు నిరాకరిస్తారు. శర్మిష కొడుకులలో పూరుడు ఒక్కడు తండ్రి కొడుకు తీర్చు తన ఏం ధర్మం అని ఒప్పుకుంటాడు. అప్పుడు యయాతి యవనాన్ని పొందుతాడు. తనవి తీరారు సుఖభోగాలు అనుభవించిన తర్వాత యవనాన్ని పూరుడికి ఇచ్చి తాను వానప్రస్థానానికి వెళ్ళిపోతూ తాను అడిగిన వెంటనే తనకు యవనాన్ని ఇచ్చిన పూరుడు కేతన తర్వాత రాజు అయ్యే అధికారం ఉంటుందని ప్రకటించి అతనికి రాజ్యాభిషేకం చేసి వెళ్ళిపోతాడు. దేవయాని ఎంత కష్టపడినా చివరికి శర్మిష్ట కొడుకే రాజవుతాడు. అలాగా పూరుడు పౌరవంశ స్థాపకుడు అయ్యాడు. ఇదండి శర్మిష్ట గురించి నిన్న కథ. ఓకే ఫ్రెండ్స్, బాయ్.